दायादी देशं पाकिस्तान कनीविनी एरुगनी वरदलतो तीव्र नष्टानी चविचूसिंदी। कुंडोपोत वानलतो वरदलु पोटेत्ती पाक्लोनी प्रजलु रोजुल तरबड़ी नीटिलोने गड़पाल्सि वस्तोंदी। वर्षाकालंलो पाक्लो ई स्थायिलो वानलु पड़डं इदे तोलिसारनि निपुणुलु विश्लेषिस्तुन्नारु। अयिते पाक्लो ई कुंभवृष्टिकि वातावरण मार्पुलु कारणमा लेदा पाक् भौगोळिक परिस्थितुल वल्ले अधिक वर्षपातं नमोदैंदा, निपुणुलु एमंटुन्नारో ఈ కథనంలో చూద్దాం। పాక్లో పోటెత్తిన భారీ వరదలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి। వరదలతో అల్లాడుతున్న పాక్ ప్రజలను చూసి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి। ఎప్పటిలా కాకుండా ఈ ఏడాది వర్షాకాలంలో పాక్ను అతి భారీ వర్షాలు ముంచెత్తాయి। దీంతో పాకిస్తాన్ పై నిపుణులు దృష్టి సారించారు। పాక్లో నెలకొన్న వైవిధ్యభరితమైన వాతావరణమే ప్రస్తుత వరదలకు కారణమై ఉండొచ్చని మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకురాలు డాక్టర్ హెలెన్ గ్రిఫిత్ అంచనా వేశారు। శీతాకాలంలో పాకిస్తాన్లో భారీగా ఉష్ణోగ్రతలు పతనమవుతాయని, మరీ ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో మంచు కురుస్తుందని ఆమె గుర్తుచేశారు। ఇది ఋతుపవన కాలమైన జూలై ఆగస్టులో భారీగా వర్షాలు కురిసేందుకు కారణమవుతున్నట్లు హెలెన్ గ్రిఫిత్ అభిప్రాయపడ్డారు। సగం వర్షపాతం ఆ రెండు నెలల్లోనే పడుతున్నట్లు వివరించారు। ఈ కారణాలతో ఈ ఏడాది పాక్లో ఊహించిన దానికంటే 5 రెట్లు అధికంగా వర్షపాతం నమోదై ఉండొచ్చని హెలెన్ విశ్లేషించారు। పాకిస్తాన్లో గతంలోనూ భారీగా వరదలు సంభవించాయి। 2010లో వచ్చిన వరదలతో 1700 మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లింది। అయితే 2010 తో పోలిస్తే ఈసారి 4 రెట్లు అధికంగా వరదలు పోటెత్తాయని కేర్ ఇంటర్నేషనల్ సంస్థ పాక్ విభాగం డైరెక్టర్ తెలిపారు। దీంతో కనీవిని ఎరుగని నష్టం పాక్ చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు। మరోవైపు భారీ వరదలతో దెబ్బతిన పాక్ను ఆదుకునేందుకు 160 మిలియన్ డాలర్ల అత్యవసర నిధులు అందించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది। ఐరాసా సూచనతో పాకిస్తాన్ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి। ప్రకృతి విపత్తు కారణంగా పాకిస్తాన్కు 10 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు।